ఇల్లంతా చెక్ చేయండి, ఎవరు కనిపించినా లోకి రండి. నీ ముద్దుల కొడుకు ఎక్కడ? తెలియదండి. అయ్యా, ఆ రూమ్ లో ఎవరు లేరండి. అయ్యా, మా అన్నే మీకెందుకు? వాడేం తప్పు చేశాడు? పోలీసులు మీ అన్నను వెతకడం లేదు, ఒక క్రిమినల్ ని వెతుకుతున్నారు. 8 గంటలకు వాడు స్టేషన్ లో ఉండాలి, లేదంటే 9 గంటలకు నువ్వు లాకప్ లో ఉంటావు. 10 గంటలకు ఏం జరుగుతుందో నాకే తెలీదు. అర్థమైందా? నీ ఫ్రెండ్ రవికుమార్ ఎక్కడ? ఏంట్రా చూప సార్, అతను మైండే సరిగా లేదు, అతను కొడతానండి సార్. ఇంతకీ నీకు తెలుసా? అయితే మూసుకుని వెళ్ళ. రై, ఆ వాటర్ క్యాన్ వాడిని తీసుకురా. సార్, నేను ఎక్కడున్నాను? సార్, మీరు వెతుకుతోంది వీఐపీలనా లేకపోతే పెద్ద గుండాలు దాదాల గురించా అని 2 గంటల నుంచి ఆలోచిస్తూ నరకం అనుభవిస్తున్నావు సార్? నేను అమ్మోరు గుళ్ళో పడుకుని ఉన్నాను, దడీలను లేచి చూస్తే పెద్ద శబ్దం, మీ నోట్లో లాఠీ పెట్టి అన్ని కొడుతున్నారే, ఆ కంగారులో అండర్ వేర్ కూడా వేసుకోకుండా వచ్చేసాను, మా అక్క చీర చుట్టుకుని వచ్చేసాను, నా గెటప్ ఎలా ఉంది సార్? అమ్మా, మీ కోట అయిపోయిందా? డ్రైవర్ అన్న, వెళ్దామా? ఏ రంజిత, ఈ అపార్ట్మెంట్ కి మహారాణి, నేను వెళ్ళిపోతున్నాను, దిగులు పడుతున్నావా? దిగులు పడకో, నా అసిస్టెంట్ ని ఇక్కడే వదిలిపెట్టాను, నీకు ఎన్ని నీళ్లు కావాల్సి వచ్చినా సరే క్యాన్లు క్యాన్లు దిమ్మరం చేస్తాడు. రజలారా, ఎల్రానా, ఎల్రానా. శృతి, శృతి, నిన్ను చంపిన వాళ్ళు నేను వదలను, వదలను, వదలను. దేవుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. రే, టైం వర్కౌట్ అయ్యేలా ఉంది, సరంజమా రెడీ చేసుకోండి. మామా, ఆ మూర్తి ఎక్కడ? వాడు ఏరియాలో గెటప్ తో రెడీగా ఉన్నాడు రా. అయితే ఓకే. దేవుడా, అమ్మోరు పేరు చెప్పి అందరినీ మోసం చేయబోతున్నావు, వసలు వెయిట్ గా రావాలి. ఓకేనా అమ్మా? తల్లి, ఒరే అల్లుడు, అత్త చేత్తో హుండీలో డబ్బులు వేయించామంటే హుండీ నిండిపోద్ది, అంత అచ్చొచ్చిన చెయ్యి. అత్త, అత్త, ఊరుకా.
ఏమిట్రా రవి, అందరూ పరమ భక్తుల్లాగా వచ్చారు. అత్త, నిన్ను మామని చూస్తా ఉంటే అచ్చం ఎన్టీఆర్ సావిత్రిని చూస్తున్నట్టుగానే ఉంది. ఈ వయసులో కూడా ఈ శారీలో శోభనం గదిలో పెళ్లి కూతుర్లా ఉన్నావత్తా. అమ్మవారికి ఉత్సవం చేస్తున్నాం, సెంటిమెంట్ గా ముందు పోని మీ దగ్గరే చెయ్యాలని వచ్చాం. నన్ను అడిగి ప్రయోజనం ఏముందిరా, మీ మామయ్య అడుగు. నేను మీ అత్త అడిగితేనే డబ్బులు ఇవ్వను రా, స్వామి హుండీలో ఎలా వేస్తాను చెప్పు. వేయండి. శబాస్, మామ వేయటానికి తడపడిన అత్త లటక్ వేసేసింది. మరీ పొగడొద్దు, సిగ్గేస్తోంది. 100 రూపాయలకి ఎంత పొగడాల్సి వచ్చిందో. శంభో శివ శంభో శివ శివ శంభో. అక్కడ చూడరా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి ఎత్తున్నాడు. ఆయన్ని బురిడి కొట్టించామంటే మనం జీవితాంతం మందు కొట్టొచ్చురా. నువ్వు చెప్పింది నిజమేరా, బాగా డబ్బున పట్ల ఉందిరా, రండి 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 రండి. అమ్మాని గారు, ఎస్, వాట్ ప్రాబ్లం? ఓ, అమ్మవారికి ఉత్సవం చేస్తున్నారా? బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ కరెక్ట్ గా చెప్పేశారు చూడు. అవును, ఎప్పుడు? రేపే సార్. చక్కగా నాకు యాలుకలు మిరియాలు ఇవన్నీ కలిపి ఒక గ్లాస్ ఉంచండి, నేను వచ్చి తాగుతాను. సరే. వాట్ డొనేషన్? చూసావా, అది కూడా కరెక్ట్ గా చెబుతున్నారు. జమీందార్ వంశంలో ఆఖరి వారసుడే ఉంటాడు. థ్యాంక్ యూ సార్. ఒరే అల్లుడు, ఎక్కడ చూడరా, హుండీలో లైట్ వెలుగుతోందా? అవునరా, దొంగనోడు వేసేసాడరా. నిజమేరా? ఒరే దొంగన అంబాని, నా పేరు అది కాదు కదా. అమ్మవారి హుండీలో దొంగ నోటు వేస్తావా? గవర్నమెంట్ మోసం చేయడమే కాకుండా అమ్మవారిని కూడా మోసం చేస్తావరా? ఎక్కడ గాంధీ తాత ఫోటోని కనబడలేదు ఇక్కడ. స్మాల్ మిస్టేక్, తొందరలో గాంధీ తాత గారి ఫోటో బదులు మా తాతగారి ఫోటో వేశాను. వెరీ సారీ. స్మాల్ మిస్టేక్ కాదురా, వెరీ బ్యాడ్ మిస్టేక్. గొడ్డును బాదినట్టు బాదారు, తొందరపడి అనవసరంగా హోటల్లో డబ్బులేశానా? నా రహస్యం బయటికి తెలిసిపోయింది అనుకుంటాను, కనీసం రాయరన్న ఉంచారు. అమ్మోరు తల్లిని వచ్చండ్రోండిలో డబ్బులు వేయండ్రా, పొంగళ్ళు పొంగించండ్రోండి. త్వరగా రండి, వేయండి వేయండి, త్వరగా వేయండి, త్వరగా వేయండి వేయండి. చాలు, అరే వెళ్ళి ఎవరు పనులు చూసుకోండి, కొంచెం నీళ్ళు తీసుకొచ్చి ముసలాని మొహన్ కొట్టండి, లేకపోతే చూరుకుంటది. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, బండాపండి. అమ్మవారు ఉత్సవం చేస్తున్నాం, మీ వల్ల అయింది. 5000 10000 హుండీలు వెయ్యండి అయ్యా. అవును సార్. పోలీస్ దగ్గర వసూలా? సరే అమ్మగారికి మీ చేతితో ఎత్తే ఉండి నిండిపోవాలమ్మా. అయ్యో సార్, 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 ఆగండి సార్, 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 ఆగండి సార్, 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 ఆగండి సార్. ఇంకోసారి వసూలు గిసూలు నా దగ్గరకు వచ్చావంటే తోట తీస్తాను. అలాగే సార్. మర్యాదగా వెళ్ళి నీ పనులు ఏంటో నువ్వు చూసుకో. అలాగే సార్. రే రే రండి 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 రండి. ఈ హుండీని గవర్నమెంట్ కట్టేద్దాం. గవర్నమెంట్ ని పోషించే దేవుళ్ళుండ్రా మనం. మళ్ళాంటి వాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వం ఏమైపోద్దో, ఎలా నడుద్దో నాకు చాలా దిగులుగా ఉందిరా. అందుకే ప్రజాసేవ చేస్తున్నాను. తీసుకో బాంబర్ది, నువ్వు తీసుకోవాలడు. అరే ఉండేలో మిగిలిన చిల్లరను పెట్టి ఇప్పగా ఉంచుకో. ఎక్కడ చాచారా ఎంతసేపు? 4 చోట్ల తిరిగి అడుక్కుని తెచ్చుకోవాలి కదా బామ్మ. ఎంతసేపా? ఇదిగో తాగు. తాగలడు. ఆహా, తాగడంలో ఎక్స్పర్ట్ అయిపోయింది బామ్మ. అవసరం లేదు లేరా. అమ్మవారందరికి అన్నం ఇస్తుంది, కూరలు ఇస్తుంది, మనందరికి ఇలా మందు బాటలు ఇస్తుంది. అమ్మా, నువ్వు చల్లగా ఉండాలి తల్లు. అవన్నీ పక్కన పెట్టండి. ఎంతకాలం ఇలా బయట కొట్టాలరా, అన్ని దాచిపెట్టరా. ఆ రోజుల్లో పెద్దోళ్ళు చాలా గొప్ప విషయం చెప్పారురా. ఏమని చెప్పారా? పోలీసులకు సైరన్ ఎలాంటిదో, ఆడపిల్లల కాళ్ళకి గజ్జలు అలాంటివని చెప్పారు. ఓ, అదా సంగతి. ఏంటమ్మా? అన్న, అమ్మ భోజనానికి రమ్మంటుంది. ఓ, నేను ఒక 15 మినిట్స్ తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళమ్మా. ఆ, అర్థమైంది అర్థమైందిలే, తాగి ఫోన్ చేస్తావా? ఆ లోపల అన్నం ఆరిపోతుంది. మనకి ఇక వేరే దారి లేదు చెల్లి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్. సరే సరే, హాట్ క్యారేజ్ లో ఉంచుతాను, వచ్చి తినండి. రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రి అంటే 7 ఇద్దరే. ఏ రాష్ట్రంలో అయినా సరే ఆఫీసర్ దగ్గర నుంచి చెల్లెల వరకు కూడా కరెన్సీతోనే జో కొట్టాల్సి వస్తుంది. ఊరుకోండి, ఓపెన్ ప్లేస్ లో. ఏంట్రా అది? వదలండి. ఎవర్రా అది? మనకు పోటీగా డాబా మీద డిస్కో ఆడుతుంది. చూద్దాం.
అలా చూడండిరా, ఆడు డాబా మీద ఇచ్చలు విడిగా ఎలా రెచ్చిపోతున్నాడు. మనం ఉన్నాం ఎందుకు పనికిరా, ఇది చూడడానికైనా అదృష్టం ఉండాలరా. అనవసరమైన విషయాల్లో అంతా తలదూర్చకూడదురా. మందు కొట్టిన కిక్కు కంటే ఈ కిక్కు బాగా ఎక్కుతుంది అల్లుడు. అయ్యో రామా కునుకులే ఈ మగళ్ళే పొద్దరగరే, దేహమంతా సెగలు రేపి పోతారే. ఏందే వరం వస్తే ఆనందమే ఆసే పురే పురే, గుంటూరు పిల్ల గల్లీకొస్తే కాఫీ ఆవచ్చైరా, సూది కళ్ళ కలువనారి బుగ్గ గిల్లేయనా, తీపి ముళ్ళు తేనెలూరి గుండె ఇచ్చేయనా, ఓ చూపుకే నేనే పడిపోయాలే, ఎన్ని జన్మలైనా వేచి ఉంటానులే. ఆదివారం వస్తే అంతేలేరా బయటే జారే జారే, నా బొట్లో త్రిల్లే లోకైపోంది తాళం తీరా తీరా. నాలో బూది ఒకటే దిల్లే చేరుతో నువ్వే ఇలా, చావు బ్రతుకు రెండు నీతో ఉండిపో నాతో నువ్వు. మాయా మాట చెప్పా పిల్ల లవ్ మ్యాటర్ చెప్పే మళ్ళా, కిస్ వెంచర్ రాసి ఇచ్చి బతుకే తీపి చెయ్యసలా, పోదామురా లేచి ఎక్కడికైనా ఆడదామురా ఆపై గిల్లి కచ్చా. ఆదివారం వస్తే అంతేలేరా బయటే జారే జారే, నా ఒంట్లో త్రిల్లే లోకైపోంది తాళం తీరా తీరా. ఊరికే కొయ్యకులే ఊరిస్తూ అసలనే, పోను పోను రాత్రిలో కౌగిలే చేరదులే, ఆ పొద్దు పుట్టేసరికి వేడి నీళ్లు కావాలని అంటారులే, ఐస్ క్రీమ్ లేని బుల్లైపోయి సారిడి ఎర్రని చెప్తారులే. ఒప్పేసుకో ఊరే చుట్టొద్దాము ఆడదామురా గిల్లి గజా. ఆదివారం వస్తే అంతేలేరా బయటే జారే జారే, నా బొట్లో త్రిల్లే లోకైపోంది తాళం తీరా తీరా. అయ్యే గాడిద, ఏ శ్రీదేవి. మురళి మురళి ఉన్నట్టుండి మా వదినికి పురిటి నొప్పులు వస్తున్నాయి, త్వరగా కార్లో హాస్పిటల్కి తీసుకువెళ్దాం. ఏ లూజు, నీకేనా బుద్ధుందా, నేను టూ వీలర్ మెకానిక్ ని, కార్ నడిపేవాడు అడుగు అక్కడ పడుకుని ఉన్నాడు, వెళ్ళి లేపు బా. ఓ తిన్న చిరాకి రవికుమార్ అన్నా, అన్నా అన్నా హఠాత్తుగా మా వదినికి పురిటి నొప్పులు వస్తున్నాయి, నువ్వు వచ్చావంటే కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్దాం. సరే దిగులు పడకో, మా వంశంలో అందరికీ సుఖప్రసవమే. అవును మా అక్కకి పురుటి నొప్పులు వస్తున్నాయి, రైట్ లో ఉన్నోడిని లెఫ్ట్ లో ఉన్నోడిని లేపావు, నన్నేమో పేడ తొక్కినట్టుగా తొక్కి పారేసావు, ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఊరికి వాగే ఉంటే కొడతాను అన్నా, కాస్త నువ్వు త్వరగా వచ్చేవంటే. కృష్ణ విజయ నిమ్మల రాజశేఖర జీవిత మన హీరో శ్రీకాంత్ ఓహా, వీళ్ళందరికీ షూటింగ్ లోనే లవ్ పుట్టేసింది, మనకి ఎక్కడైనా ఒకటి పట్టుకుండా ఉంటదా? పోరాడతాం పోరాడతాం చచ్చే వరకు పోరాడతాం పోరాడతాం పోరాడతాం.
చచ్చే వరకు పోరాడతాం. మా నాయకుడు చేయాలి పక్కనే ఉన్న హాస్పిటల్ వెళ్ళాలి. ఇటు పక్క వెళ్ళడానికి లేదు, వెళ్ళిపోండి. నొప్పులతో బాధపడుతున్నారండి, త్వరగా వెళ్ళాలి. మా నాయకుడు లోపల ఉన్నాడు, ఆయన బయటకు వచ్చేటప్పుడు పిల్లవాడు కూడా బయటికి రానివ్వండి, వెళ్ళండి. అనిబడు రిపోర్ట్ అయ్యా. టాక్సీ నెంబర్ 362 రిపోర్ట్ రాలేదు సార్. డ్రైవర్ నేమ్? రవికుమార్. మీరేం చేస్తున్నారు? ఇంత లేట్ అయినా ఒక బండి రిపోర్ట్ కాలేదంటే మీరు కాంటాక్ట్ చేసి అడగరా? కొంచెం కూడా రెస్పాన్స్ లేకుండా జవాబు చెబుతున్నారు. కాంటాక్ట్ ఇమీడియట్లీ. ఓకే సార్. ఫాస్ట్ ట్రాక్ కంట్రోల్ రూమ్, ఓవర్. హలో రవికుమార్, కాల్ మీ, ఓవర్. రవికుమార్, కాల్ మీ, ఓవర్. నొప్పులతో బాధపడుతున్నారు, హాస్పిటల్ వెళ్ళాలి. హలో టాక్సీ నెంబర్ 362, కాల్ మీ, ఓవర్. రవికుమార్, కాల్ మీ, ఓవర్. రే త్వరగా బండి తీరా, మా అక్క నొప్పులతో బాధపడుతుంది. హలో, నేను డ్రైవర్ రవికుమార్ ని. హలో మిస్టర్, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంతవరకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? టాక్సీ నడుపుతున్నావా లేక ఫ్లైట్ నడుపుతున్నావా? ఎవరండి మాట్లాడేది? కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యారా? నా గురించి తెలీదా? నేను కొత్త పాత అన్న దాని గురించి నీకెందుకు? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. 5 ఏళ్ళుగా అక్కడ పనిచేస్తున్నానండి, ఎవరైనా నా గురించి అడగండి. నీ బయోడేటా నాకు అక్కర్లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇక్కడ ప్రాబ్లం అయిందండి. ఏంటా ప్రాబ్లం? ఎక్కడైనా బండి ఆపి తాగేసి పడుకొని ఉంటావు. హలో, నాకు అంతగా మందు కొట్టే అలవాటు లేదండి. పక్క తాగుబోతుని కాదు, పార్ట్ టైం తాగుబోతుని అని చెప్తున్నావా? సరే ఒప్పుకుంటాను, మందు కొడతాను, కానీ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక్క చుక్క కూడా నోట్లో వేసుకోనండి. నువ్వు చేసిన తప్పుకి నేను కంప్లైంట్ చేస్తే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు, అది తెలుసా నీకు? ఎందుకంటే అందుగా భయపెడతారు. నేను చెప్పేది నిజమండి బాబు, నమ్మండి. ఒరే అల్లుడు, పోలీసులు క్లియర్ చేస్తారా, నువ్వు బండి తీయరా? అంత భయపడేవాడివి, ముందే మర్యాదగా సారీ చెప్పుండొచ్చు కదా. ఆడపిల్లవని మర్యాదగా మాట్లాడుతున్నాను, ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకో, ఓకేనా? నేను ఫేస్ చేసుకుంటాను. దయచేసి మీరు కోఆపరేట్ చేయండి, లోపల డెలివరీ కేసు ఉంది, దారివ్వండి ప్లీజ్. మీరు చెప్తే వాళ్ళు వింటారు, చెప్పండి. అమ్మా చూసిరా రవి, నా చేతికి చిక్కిందో ఒకే దెబ్బ. ఎందుకురా అంత టెన్షన్ గా ఉన్నావు? ఒక అమ్మాయి నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందమ్మా. ఎవరా అమ్మాయి? పనికేదో కొత్తగా వచ్చినట్టుంది, వైర్లెస్ లోనే తెగ వాగుతుందమ్మా. నన్ను చూసి తాగి పడుకున్నావా అని అడుగుతుందమ్మా. నిన్న అది నా చేతికి దొరికితే దాన్ని కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. అమ్మా అదంతా డైలాగ్ మార్చు, మన ఇంట్లో ఉన్నది గ్యాస్ స్టవ్. వాడు అసలే టెన్షన్ లో ఉన్నాడు, నీకు ఎగతాళిగా ఉందా? నువ్వు ఉండరా, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ముందు నుంచి చూస్తే కాజల్. లంగామణిలో చూస్తే సమంత. కళ్ళు చూస్తుంటే నయనతారలా ఉంది, కాళ్ళు చూస్తుంటే తమన్నాలా ఉంది. అందరి అందాలు కలబోసి మిళితం చేసిన పాలరాతి బొమ్మలా ఉంది. దీంతో 2020 మ్యాచ్ ఆడేయచ్చురా దేవుడా. ఓయ్ బ్రహ్మ, దీన్ని సృష్టించేటప్పుడు ఫుల్ బట్టలు కొట్టావా ఏంట్రా? ఏయ్, నీకు కొంచెం కూడా మేనర్స్ లేదా? ఒక ఆడపిల్ల డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే నిలబడి చూస్తున్నావు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు వయసు. నేను వేసే మినరల్ వాటర్ కంటే నా మనసు చాలా క్లియర్. నేను నిన్ను చూశానంటే నువ్వు నాకు వరుసగా మరదలవుతావు కదా. ఈ తొక్కలో రీజన్స్ వదిలి నీ వాటర్ బిజినెస్ డెవలప్ అవడానికి ఏం చేయాలో అది చూసుకో. అలా మాట్లాడక ఐసు, నీకోసమే కదా నేను ఆమదలవలసి నుంచి ఇక్కడికి వచ్చాను. మేకలమ్మి వాటర్ కి డిపాజిట్ కట్టాను, గేదెలమ్మి ట్రైసైకిల్ కొన్నాను. కొంచెం ఓపిక పట్టు, నా బ్రెయిన్ ఏ బేవస్ గడికో తాకట్టు పెట్టి 6 నెలల్లోనే అంబానీ అయి చూపిస్తాను. ఎవరాడురా, నీ మెదడు తాకట్టు పెడితే ఎవరైనా 5 పైసలకన్నా కొట్టారా? లేని దాని గురించి ఎందుకు మాట్లాడతావు బావా? ఏంటి బావా గీవా అనుకుంటూ హాస్పిటల్కి వచ్చి మీ అక్కకు తోడుగా ఉండరా అంటే ఇంటికి వచ్చి దీంతో సరదాలు ఆడుతున్నావా? సరదాలు నా ఫ్యూచర్ ప్లాన్ గురించి ఐసీ దగ్గర డిస్కస్ చేస్తున్నాను బావా. ఫ్యూచర్ ప్లాన్? రోడ్డు పక్కన పంపులో పనికిరాని పాడైపోయిన క్యాన్ లో నీళ్లు నింపి అమ్మే నీకు ఫ్యూచర్ ప్లానా? ఫ్యూచర్ ప్లాను రే, ఇప్పుడు చెప్తున్నాను విను, నీ ఫ్యూచరు ఫ్యూజ్ పోయిన బల్బురా.
బావా, నాకు చాలా రోజుల నుంచి సందేహం. ఏంటా సందేహం? నీకు నీ చెల్లెల కలర్ కి ఏమాత్రం టాలీ కావట్లేదే. కుటుంబ సీక్రెట్ ఏమైనా ఉందా? నీకు నీ అక్క కూడా సంబంధమే లేదు. మీ కుటుంబం గురించి నేను అడిగానా? మీ కుటుంబం గురించి నేను అడిగానా? అమ్మా ఐశ్వర్యాలరా, మీ వదిన హాస్పిటల్ నుంచి వచ్చే వరకు నువ్వు క్యాంటీన్ లోనే భోంచేయి. ఏంటి ఈ చెత్త వెదవతో ఎప్పుడు మాట్లాడుకో, వెళ్ళు. నేను చెత్త గదవ అయితే ఈడు పొట్టి గదవా? ఐసు క్యాంటీన్ లో తింటావా? నీ గ్లామర్ డామేజ్ అయిపోద్ది. హోటల్లో కల్తీ సరుకుల తోట భోజనం తయారు చేస్తున్నారు. నేను ఎందుకున్నాను? మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ అన్ని చేస్తాను. మధ్యాహ్నం భోజనం ఇంటికి వచ్చేసేయి. మధ్యాహ్నం క్యాంటీన్ లోనే తింటాను. అది నిజమేలే, నా వంట నేనే తినలేను. నువ్వు ఎక్కడ తినగలవు? ఏంటి ఇంత లేటు? భావశుద్ధి భరించలేకపోతున్నాను. సరిపదండి, వెళ్దాం. నా బండిలో రా, నేను డ్రాప్ చేస్తాను. ఇది పెద్ద బిఎండబ్ల్యూ, నీ ముక్కు లాగే చండాలంగా ఉంది. బిఎండబ్ల్యూ లారీయా టెంపోవా? మా బామ్మ మాటని ఎప్పుడు అర్థం చూసుకోపోవడం తప్పు అయిపోయింది. ఇక ఇప్పుడు ఫాదర్ని మదర్ని మార్చడం కుదరదు, పౌడర్ని మార్చుకోవాలి. నా ప్రయత్నం నేను చేస్తే నా మరదల మనసు మారి నాకు సొంతం అవ్వకుండా పోద్దా? ఈడి మొహానికి అసడు, ఈడి బతుకుసాడా? దీని కోపంలోనూ న్యాయం ఉందే. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరే. నీ అందమైన రెండు కళ్ళు నా బైక్ హెడ్ లైట్ లాంటివి. నీ పదునైన ముక్కు నేను యూజ్ చేసే స్క్రూడ్రైవర్ లాంటిది. నీ తామర రేకుల్లాంటి పెదవులు నేను నట్లు విప్పే రెండించి స్పానర్ లాంటివి. మొత్తం కలిపితే నువ్వు పల్సర్ 220. ఏయ్, ఏం కావాలి? నువ్వే కావాలి. ఏంటి ఆటలుగా ఉందా? నువ్వు అంటే ఆడుకుందాం. ఏయ్ వెళ్ళు వెళ్ళు, ఇంకెవరు దొరకలేదా? వెళ్ళమంటున్నాను కదా. రే చిన్న, ఆ 10 నెంబర్ స్పానర్. నిన్ను చూస్తూ ఉండడమే నా పని. ఇదిగోనా, ఎక్స్ట్రా చెప్పడం లేదు గానీ నువ్వు పనిచేస్తుంటే ఎంత స్టైల్ గా ఉంటావో తెలుసా? నీకు స్టైల్ ఏమో కానీ నాకు ఇది వృత్తి, తెలుసుకో. నువ్వు వెళ్ళి చదువుకునే పని చూడు. చదివి చదివితేనే పాస్ అవ్వగలుగుతావు. పాస్ అయితే అప్పుడే పెద్ద ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఉద్యోగానికి వెళ్ళి మంచి మొగుడు దొరుకుతాడు, పెళ్లి చేసుకుని బోల్డ్ మంది పిల్లలు కనొచ్చు. అదంతా నీతోనేరా మొగుడా? అయ్యో సరే సరే, అంతగా సీన్ లేకు, నాతో స్కూల్ కి రా. ఏంటి, నేను నీతో స్కూల్ కి ఎందుకు రావాలి? ఇలా చూడు, తెలుసో తెలియకో మన అమ్మ నాన్నలు నీకు మురళి అని నాకు ఐశ్వర్య అని పేరు పెట్టారు. మా ఫ్రెండ్స్ అంతా నువ్వు ప్రేమిస్తేలో భరత్ లా ఉన్నావని, నేను ప్రేమిస్తేలో సంధ్యలా ఉన్నానని ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరికి నేను ఇంట్రొడ్యూస్ చేయదు, రా వెళ్దాం. బాగుంది కదా? నేను భరత్ నా, హచ్చిపో. అమ్మయ్యా, అది ఎక్కలేదు. ఎస్కేప్ అయ్యావా? నా దారిలోకి రావాల్సిందే. నా దారి రహదారి. ఇక్కడ చూడరా కథ అలా వెళ్తుంది. ఓ, ప్రేమిస్తే సినిమాలో సంజి చేసుకుందే సొంత భావనే, అది నేనే అవుతాను. భరత్ మెంటల్ అయిపోతాడు కదా, అది ఆ మెకానిక్ గాడు అవుతాడనమాట. ఎలాగైతేనే ప్రేమిస్తే సినిమా నా లైఫ్ కి చక్కగా సింక్ అవుతోంది. మహాగణాధిపత అయిన మహాగర్పూర ఆనంద నీరా జనందర్శయామే సంత శ్రీరస్తో సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తో నిత్య మంగళాని భవంతు. ఈ పసుపచ్చ చీరలో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మిలాగా ఉన్నారమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, మనోభీష్ట సిద్ధిరస్తు, గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆంటీ పసుపు చీరలో ఇంత అందంగా ఉందే. ఈ రోజు ఏం చేయబోతున్నారండి? ఇప్పుడు ఏం చేయబోతున్నానో నీకు తెలిస్తే అందులో థ్రిల్లే ఉండదు. కనిపిస్తుంది చూడు భయం, ఆ భయమే నాకు చాలా థ్రిల్గా ఉంటుంది. ఏంటి హ్యాండ్సార్? వద్దండి. చెప్పింది చెయ్యరా బంగారం. గుడ్ గర్ల్. వద్దండి. ఈ చీర కదా. అయ్యో, వద్దండి వద్దండి.
సైట్ కొడతారా? మహాలక్ష్మిలా ఉందంటారా? ఈ పసుపు చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. గుళ్ళో పూజారి కూడా నీకు సైట్ కొడుతున్నాడే. నువ్వెప్పటి నుండి చీర కట్టుకోకూడదు. మొత్తం బాడీ ప్యాక్ చేసినట్టుగా చుడీదారే వేసుకోవాలి. అప్పుడే అతిగా నీలో ఏవీ కనిపించవు. చూడు బంగారం, నిన్ను నేను మాత్రమే చూడాలి. అర్థమైందా? సరే, ఇకపైన చుడీదారే వేసుకుంటాను. గుళ్ళో ఒక పోకిరి నా కొడుకు, నీ చెయ్యి తాకాడు. ఫీలింగ్ ఏమన్నా కలిగిందా? అయ్యో లేదండి, లేదు. ఇప్పుడు బంగారం, మొగుడు టచ్ చేసినప్పుడు మాత్రమే ఫీలింగ్ కలగాలి. వెళ్ళి నాకు మంచి కాఫీ తీసురా. చుడీదార్ వేసుకుని వెళ్తానండి. ఇంట్లో నేను ఒక్కనేగా ఉన్నాను, ఈ రెండు పీసులు చాలే. వెళ్ళు, వెళ్ళవే. కమింగ్ కమింగ్, రండి రండి రండి. ఏంటి అలా గట్టిగా అరుతున్నారు? ఇరుక్కుపోతామరా అల్లుడు. ఈ వాటర్ క్యాన్ ఇక్కడ పెట్టి 4 రోజులైంది. ఇంటి వాడు ఉన్నాడో చచ్చాడో కూడా తెలీదు. ఆడొచ్చే లోపల మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాంరా. ఈ రోజు రాత్రి ఇది మన ఇల్లు. ఓపెన్ ది డోర్. నో, ఓపెన్ ది డోర్. నువ్వు డోర్ తీసే లోపల ఇంటి వాడు వచ్చేస్తాడరా. రండి రండి రండి, మెల్లగా రండి. ఫస్ట్ బ్యాట్స్మెన్ లోపలికి ఎంటర్ అయ్యాడు. ఓకేనా? సూపర్. ఈ రోజు పండగే పండగ. రే, లైట్ వేయరా. ఏసన్రా. రే, మనం అనుకున్నదంతా ఇక్కడే ఉందిరా. రండి రా, రండి రండి, చూడండి రా. ఆహా, సూపర్ సూపర్. ముందు వంట చేయాలరా. రే, మన చేతులన్నీ మురిగ్గా ఉంటాయరా. ముందు వెళ్ళి ఏ నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత మనం వంట మొదలు పెడతాం. రే, మూర్తి గడికి జై కొట్టండి రా. జై. మగోళ్ళు వేసుకునే నైటీలన్నీ వాళ్ళు వేసుకెళ్ళిపోయారు. ఆఖరి నాకు మిగిలింది ఆడోళ్ళ నైటీ. ఇది ఆసీన్ వేసుకుందో లేకపోతే సెమరాన్ వేసుకుందో తెలియట్లేదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో హీరో వేసుకున్న డ్రెస్ లాగే ఉంది ఇది. కొంచెం ఫిరే కొట్టుకుందాం. ఏంటి చెత్తకం పోతుంది? ఒకవేళ దోమల మందు కాని కాదు కదా. ఫారిన్ ఫారినే, లోకల్ లోకలేరా. చపాతి తినరా, చపాతి తినరా. రే వాడికి చపాతి వేయండిరా, చపాతి వేయండి. తినరా, తిను, చపాతి తిను. తినరా, తిను, నువ్వు తిను. ఆపండిరా. ఈ రోజు మనకి మంచి భోజనం ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. దేవుడా, నీకు ధన్యవాదాలు. ఎందుకురా? శుభ్రత, పరిశుభ్రత అని చెప్పావు కదరా. అరే, స్పూన్ కడుక్కుని ఎవడైనా తినొచ్చు, చెయ్యి కడుక్కుని ఎవడైనా తినగలరా చెప్పు. ఓకే ఓకే. మీరు కాల్ చేసిన వినియోగదారులు ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి అంతే. మీకు కూడా బుర్రలో గుంజు ఉందరా. రే, ఎవరో తలుపు తీస్తున్నట్టుగా నాకు శబ్దం వినబడుతోందిరా. ఎవరు వీళ్ళంతా? తాళం వేసిన ఇంట్లోకి ఎలా వెళ్ళారు? లేవరా రే, లేవరా, లేవరా. రే, వీడు పూర్తిగా ఫుల్ అయిపోయాడు రా. మనం రేపు మీట్ అవుదాం, పదండి వెళ్దాం, వెళ్ళరా.
ఎవరో మీరు తాళం వేసి ఇంట్లోకి ఎలా వచ్చారు చెప్పండి రా. ఆగండి. గురక శబ్దం పడుతోంది, ఎవరక్కడ నిద్రపోతుంది? చికెన్ మటన్ కోడిగుడ్డు బత్తాకా ఇవరై 10 రోజులు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్ లో పెడితే మొత్తం తినేశారు కదరా. రేపు బాక్సింగ్ ట్రైనింగ్ వెళ్ళటానికి నేను ఏం తిని వెళ్ళాలిరా? రే ఎవరో మీరు, రే బాక్సర్ ఇంట్లోకి దూరు దొంగతనం చేసి మొత్తం తిన్నారు కదరా. ఎంత ధైర్యం ఉంటే బాక్సర్ ఇంట్లో ఒక దూరి మొత్తం తింటారా? మన కర్రీగడ రాత్రి నుంచి ఏమయ్యాడో చోట ఉండుంటాడు రా వెతకాలి. ఇదిగో ఇక్కడ ఎక్కడో ఉండుంటా. అక్కడి నుంచి సౌండ్స్ వినబడుతుంటున్నాయి. ఎక్కడో విన్న గుంతలో ఉంది కదా. రే ఎక్కడుందిరా, రే బడి లేపు 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 మెల్లగా త్వరగా ఇప్పుడు త్వరగా తీయండిరా. ఏయ్ మెల్లగా మూర్తి, ఏంటి మూర్తి ఇది, ఏంటి ఇలా అయిపోయావు? బాక్సర్ నా బాడీని పంచర్ చేసి పార్సల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు రా. సరే సరే లేచి నిలబడు. రే ఎలా నిలబడమంటావురా, నా ఒంటి పిచ్చిన కుటుంబం కూడా లేదురా. ఏది ఒంటి మీద ఏదో కుటుంబం తీసినాక ఇవ్వండిరా. సర్లే వదిలేరా, ఇదేమన్నా మన కొత్త, నువ్వేమి ఫీల్ అవ్వకరా, బానే కొట్టారా. కర్రీగా చాలా పాపం రా. 362 లైన్ కి రండి, 362 లైన్ లోకి రండి, 362 లైన్ లోకి రండి. హలో 362 రవికుమార్ అండి. ఎప్పుడు కాల్ చేసినా 5 మినిట్స్ తర్వాత తీస్తావా? ఏమండి భోన్ చేస్తున్నానండి, చెప్పండి ఏంటి విషయం? భోన్ చేయడానికి టైం అంటూ లేదా? సారీ అండి. సరే కస్టమర్ ఫోన్ నెంబర్ కొంచెం అడ్రస్ ఇవ్వండి. పేరు పార్వతి, నంబర్ 17 ఆర్కే స్ట్రీట్, మొబైల్ నంబర్ 9621-32326. అది సరే గాని ఇంతకీ ఏం తిన్నావు? ఎగ్ పఫ్ అండి. కోడిగుడ్లు ఎక్కువగా తిని తిని కొవ్వు ఎక్కువైంది అనుకుంటాను, అందుకే పొగరుగా మాట్లాడుతున్నావు. ఓవర్ అండి, అవుట్. ఎప్పుడు చూసినా ఏంటి మాకేం పార్టీ లేదా? పోవే, ఆ రవికుమార్ కి ఊరికే కట్టింగ్లు ఇచ్చాను, ఇలాగే కంటిన్యూ అవుతుంది. సరే నీ పెన్ డ్రైవ్ ఇవ్వు, నేను కాపీ చేసి ఇస్తాను. చాలా ఫైల్స్ ఉన్నాయి, జాగ్రత్త. ఓకే. హలో ఫాస్ట్ ట్రాక్ కంట్రోల్ రూమ్, నేను రవికుమార్ అండి. ఓవర్. చెప్పు. ఎందుకంటే ప్రతిరోజు నన్ను టార్చర్ చేస్తారు. నేనెప్పుడు నేను టార్చర్ చేశాను? ఏమండి నాకు తప్పుడు అడ్రస్ ఇచ్చారు, 17 బదులు 70 అని చెప్పారు. ఆడుకున్నారా? అక్కడికి వెళ్తే ఎంత పెద్ద ప్రాబ్లం ఏందో తెలుసా? నేను నీతో 17 అనే చెప్పాను, నువ్వు ఎగ్ పఫ్ తినాలన్న తొందరలో 70 అని నోట్ చేసుకున్నావు. అర్థం లేకుండా మాట్లాడకండి, నేను మీ ఫూల్ ని కాదు. ఏ ఫూల్ అయినా నేను ఫూల్ నని పోర్ డేసుకుని తిరగడు. హలో 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 హలో, ఒక నిమిషం ఆగండి. మీరేంటి పందెం కూడా? ఏమన్నా అనుకో, నీలాంటి వాళ్లతో సౌండ్ గా మాట్లాడితేనే మీరు సల్యూట్ కొడతారని నాకు తెలుసు. ఓవరండి, పెట్టండి. ఏంటి రవికుమార్ మళ్ళీ ఇరుక్కున్నాడా? ఇరుక్కున్నాడు అనుకుంటాను, కానీ పూర్తిగా ఇరుక్కోలేదే. నెల్లూరు బస్సు ఇక్కడ ఆగిద్దండి. ఆగదమ్మా, ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నెల్లూరు వెళ్ళాలండి. నెల్లూరు బస్సు ఇక్కడ ఆగదమ్మా, మరి తెలివి తక్కువదానిలా ఉన్నావే, నీతో పాటు ఎవరైనా పెద్దోళ్ళని తెచ్చుకోవాలి కదా. లేదు నువ్వు తోడొస్తావేంటి? రీఛార్జ్ చేయకుండా ఫుల్ టాక్ టైం వచ్చేసేలా ఉంది, కొన్ని రోజులు వాడేసి పాడేద్దాం. అసరే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్? ప్రీపెయిడ్ అంటే ఇప్పుడే డబ్బులు ఇచ్చేయాలి. మరి అరే అల్లుడు, ఏంటో లబకరి ఇలా వచ్చేసావు? ఏంటో అక్కడ సినిమా? ఏం లేదు అల్లుడు, ఊరికి ఇంటికి వెళ్తున్నాను. నేను అటు వెళ్తున్నాను. ఎక్కడ? నేను బస్సు వెళ్తాను, వెళ్ళు. ఎక్కు. ఏ సిమ్ కార్డు, రేపు మాట్లాడతా. ఒకడు పాడాడు అనుకుంటే ఇంకోడు వచ్చి చెడగొట్టాడు. అదేం చెప్పిద్దులే, ఎప్పుడు చూసినా ముందు వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్తుంది. రావి వెళ్దాం. ఐశ్వర్య ఆల్ ది బెస్ట్. ఏంట్రా ఇంజన్ చాలా దారుణంగా ఉంది. అన్నా అన్నా వదినొచ్చిందన్నా. రే పని చూసుకోరా, అది వదిన కాదు ఒక తెక్కది. ఎవరిని చూసి తెక్కది గిక్కది అంటున్నా? అన్నా స్పానర్ నెంబర్ చెప్పాడు వదినా. కొట్టానంటేనా? నువ్వేంటి వీడికి వత్తాసా? రే బుద్ధిగా వెళ్ళి చదువుకోమని చెప్పరా. లైలా మజ్ను, రోమియో జూలియట్, పార్వతీ దేవదాసుల వరకు అన్ని ప్రేమ కథలు చదివేశాను. రండనా. మొరలే క్లచ్ సరిగా పనిచేయడం లేదు అన్నా, దానికి గీర్ బాక్స్ ఓపెన్ చేయాలి. సరే సాయంత్రం నండి చూద్దాం. అలాగే అన్నా, ఈ లూజ్ ని వెళ్లేదారు ఇంటి దగ్గర కొంచెం డ్రాప్ చేస్తారా? రామా. నువ్వు పోమా. అయ్యో చిపే, నిన్ను పికప్ చేసుకోమంటే ఎవరు నా డ్రాప్ చేయమని చెప్తున్నావు? ఏ నన్ను విసిగించకు, నాకు ఈ ప్రేమ వ్యవహారాలు అంటేనే పడదు. ఈ వయసులో ప్రేమ అంటే పడదని చెప్పే వెధవని నిన్నే చూస్తున్నాను. ఈ లోకంలో ప్రేమ లేకుండా ఏది లేదురా. అర్థం చేసుకో, నువ్వు ఎన్ని చెప్పినా సరే నాకు నీ మీద ప్రేమ రాదు. మా అమ్మా నాన్న లవ్ చేసి పెళ్లి చేసుకోవడం వల్లే నాకు దూరం అయ్యారు.
నేను కూడా అనాథనైపోయాను. లవ్ అనేది సినిమాల వరకే, మనకవి కలిసి రావు. వెళ్ళి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడే మీ బావ వాటర్ సప్లైర్, ఆయన పెళ్లి చేసుకో. నల్లోడైనా నిన్ను బాగానే చూసుకుంటాడు. చాలు చాలు, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నీ రికమెండేషన్ అవసరం లేదు. ప్రేమ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమా? వాణ్ణి కదంటే వీణి, వీణి కదంటే వాణ్ణి ప్రేమించడానికి? ఇలా చూడు, నువ్వు ఐ లవ్ యూ చెప్పేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. నేను వస్తాను. పోవే, ఇదంతా నీ పనా? దీనికి నాకు ఏ సంబంధం లేదు. రే, నువ్వు ఎంత మంచోడు ఏంట్రా? స్నేహితుడు కోసం ప్రేమనే త్యాగం చేస్తున్న కలియుగ దానకర్ణుడివిరా నువ్వు. ఎంత పొగిడినా రెస్పాన్స్ లేదేంటి? మరీ ఎక్కువగా పొగడకు మామా, నేను వెళ్ళి క్లచ్ ప్లేట్లు కొనుక్కొస్తాను. ఎరే పొట్టి, పని ఎలా జరుగుతుంది? నా దగ్గరేనా? ఇటు చూడవే, గడ్డం పెంచుకున్న మాక సింహాన్ని. చిరంజీవి తీసిన కొదవ సింహం థియేటర్ లో చూడాలని చెప్పాను కదే. అవునే బాయే సింహం, వెనకాల చూసావో చూలుంది. చూడటానికి దిట్టంగా ఉన్నాడు. అయ్యో, నా పాకెట్ ఏమో ఎంటీగా ఉంది, వీళ్ళేమో సింహం పులి అంటున్నారు. అరే పొట్టి అన్నా, ఒక 50 రూపాయలు ఉంటాయి ఇవరా. 5 రూపాయలు 15 రూపాయలు వడ్డీ. ఎంతైనా పర్లేదు, ఇచ్చేరా. ఇదిగో అక్క. బాయ్యా, ఇప్పుడేమో 5 రూపాయలు ఇచ్చారు కదా, ఈసారి వచ్చేటప్పుడు 100 రూపాయలు ఇవ్వాలి. తప్పకుండా మీకు మగపిల్లాడు పుడతాడు. ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అవ్వలేదు, వీళ్ళేమో మగపిల్లాడు పుట్టాలని దీవించేస్తున్నారు. కానీ నా ఐస్ ఈ మెకానిక్ గడి వెనకాల తిరుగుతోంది. మేడం, మేనేజర్ని కలవాలి. మీరెవరు? నేను 362 డ్రైవర్ రవికుమార్ని. నాకు ప్రోగ్రామ్ చెప్పే టెలీ ఆపరేటర్ని కలవాలి. ఒక నిమిషం. తన పేరు శృతి, ఇప్పుడే పర్మిషన్ పెట్టి బ్యాంకుకు వెళ్లారు. మీరు తన్ని రేపే కలవగలరు. ఏ బ్యాంక్ అండి? HDFC. హలో. నన్ను చూస్తే హీరోలా ఉందా? ఎప్పుడు చూసినా నా చేతికి దొరుకుతావు. బ్యాగ్ ఇవ్వరా, ఇవ్వరా, ఇవ్వబడి. ఎవరిదా? తనది. ఓ, నేనిస్తానండి. ఓకే, మీ బ్యాగ్ అండి. చాలా థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, చాలా పెద్ద హెల్ప్ చేశారు. ఒక కప్ కాఫీ తాగుదారండి. వద్దండి, నేను ఒకరిని వెతుక్కుంటూ వచ్చాను, మీరు వెళ్ళండి. ప్లీజ్, జస్ట్ 2 మినిట్స్. ఇక్కడే ఒకే ఒక కాఫీ ప్లీజ్. సరే పదండి. ఏమండి, మీ పేరు అనునా? లేదండి, నాకు అను అని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉంది. తను ఎప్పుడు చూసినా కాఫీ తాగుదాం ఉంటుంది, అందుకే అడిగాను. సరేగాని, నేను ఒక జోక్ చెప్పనా? చెప్పండి. మనలాగే ఇద్దరు కాఫీ తాగుతున్నారు. అందులో ఒకరు పొద్దునిచ్చిన కాఫీ లాగే ఈ కాఫీ ఉంది అన్నారు. దానికి ఇంకొకరు ఇది పొద్దునిచ్చిన కాఫీ జెరాక్స్ కాపీ అన్నారు. ఎలా ఉంది నా జోక్? అయ్యో అయ్యో, తెలియక కాఫీకి వస్తానని చెప్పాను. జోక్ చెప్తే ఎదుటి వాళ్ళు నవ్వాలి. ఎనీవే, కాఫీకి చాలా థ్యాంక్స్, నేను వెళ్ళొస్తానండి. సరే. సార్, బ్యాంకు టైం అయిపోయింది, రేపు రండి. మళ్ళీ మిస్ అయింది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా? రే, ఇల్లు కూడా తాళం వేసింది, నువ్వు వేసిన వాటర్ కన్నా బయటే ఉన్నాయి. రే, ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది ఇన్స్పెక్టర్ ఎట్లా ఇల్లురా? ఇరుక్కున్నావు అనుకో, భోజనం కాదు బొక్కలో తోసి బొమ్మకి చేస్తాడు. అయ్యే బాబోయ్, నన్ను వదిలేరా? నేను రాను. నేను రాను. రే, నాకు తట్టుకులను తాగలిగా ఉందిరా, నేను ఖచ్చితంగా తిని రావాలి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను లోపలికి వెళ్తాను. విధి వీడితో ఆడుకుంటోందిరా, నువ్వు లోపలికి వెళ్ళు, టైం ఉంటే రేపు మేమంతా కలుస్తాం, రండిరా. నేను నా బిజినెస్ చూసుకుంటాను, భోజనం కోసం ప్రాణాలు వదిలేయగలమా? ఈ రోజు బాగా తిని ఎంజాయ్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. బుక్స్ అన్ని ఎక్కడ పెట్టారు చూడండి.
अरे बिर्यानी बागा तिनी बॉडी पेंचाली गुड्लू कूडा कूल ड्रिंक्स कूडा नाय अब्बब्बा आगलगा उंदे इंटिकी ताळा वेसुंदे कानी लोपल नुंची शब्दालु वस्तुन्नाय दय्यालु उन्नायेमो అయ్యో నేను దొంగను కాదండి ఆకలేసి తిందామని వచ్చాను అంతే నాకు నా ఫ్రెండ్స్ కి తాళాలేసిన ఇంట్లోకి దూరి ఇలా తింటాం హాబీ అండి కోపడకండి ఇదేంటండి మీ ఆయనేమో ఈ ఊరికి భయంకరమైన ఇన్స్పెక్టర్ ఎవరికి భయపడి మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు అయ్యో ఉదయం నుంచి మీరేం తినలేదా తినండి కొంచెం తినండి బిర్యానీ మంచి రుచిగా ఉంది నాకు బాగా ఆకలిగా ఉంది మీరు తింటేనే నేను తినగలను ప్లీజ్ అండి కొంచెం కొంచెం తినండి నాకు బాగా ఆకలిస్తోందండి తినండి తాగండి మొత్తం మీరే తినేసేయకండి నాకు చాలా ఆకలిస్తుందండి నాకు కొంచెం ఇస్తే నేను తింటాను ఏంటే పొద్దున్నుండి సాయంత్రం దాకా తింటూనే ఉంటావా బయట డోర్ తెరిచే ఉంది నీ మీద ఉన్న టెన్షన్ లో తాళం వేయకుండా వెళ్ళిపోయాను నేను వాగుతూనే ఉన్నా నువ్వు సైలెంట్ గా ఉంటావంటే ఏంటే ముద్ద పప్పులు అలాకొచ్చున్నా ఏంటే నీ రెండు కళ్ళు చూస్తుంటే నేరేడు పడులా ఉన్నాయి నిన్ను ఇలా చూస్తుంటే నేను ఆగలేకపోతున్నానే ముద్దొచ్చేస్తున్నావే నీ మీద నేను ఇంత ప్రేమతో ఉన్నానంటే నువ్వెంత అందంగా ఉన్నావో నీకే తెలీదు నిన్ను కన్నీ అమ్మా బాబులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి రావే ఏంటమ్మ ఇంత లేటు డ్యూటీకి లేట్ అవుతుంది తెలుసుగా నీ పుట్టినరోజుకి గుడికి వెళ్లి అర్చన చేయించొస్తున్నాను ఇదిగో బొట్టు పెట్టుకో అన్నా చిన్నప్పుడు ఏడుకొండల స్వామికి మొక్కుని నీకు ఏడుకొండలని పేరు పెట్టింది కదా అమ్మ దానికి ఆడియో లాంచ్ చేసిందన్నమాట అయ్యో భగవంతుడా ఇక్కడే ఉండండి ఫోన్ చేసి వెళ్దురు గాని దీనికి ఎందుకు అల్లుడు నువ్వు బాధపడతావు ఈ ఊర్లో నన్ను నల్లరామూర్తి అని పిలుస్తూ ఉంటారు ఊళ్ళో నా పేరు మగధీరుడు మా అన్న పేరు సింహాద్రి మా తాత పేరు పెదరాయుడు అంత పోటుగాళ్ల వంశమా ఈ రోజు నీ పుట్టినరోజు బ్రహ్మాండంగా చెప్తారా అల్లుడు వైన్ షాప్ లో బాటిల్స్ సెలెక్ట్ చేసి రెడీగా పెట్టాం హైదరాబాద్ కి దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాం అల్లుడు నీ పుట్టినరోజు పార్టీని బంజారా హోటల్లో చార్మి ఐటమ్ సాంగ్ తో అదర కొట్టేద్దామని అనుకున్నాం కానీ బడ్జెట్ బాగా తన్నిందిరా ముగ్గురు తలా 50 వేసుకున్నారా 150 రూపాయలు ఉంది బ్యాలెన్స్ ఇచ్చావంటే వెళ్లి సరుకు బిర్యానీ కొనుక్కొచ్చేస్తాం ఏమంటావు 150 ఉందా మీ దగ్గర 150 రూపాయలు మామా బాగుందిరా నిజంగా సూపర్ గా ఉంది థాంక్స్ మంచి ఫ్రెండ్స్ రా మీరంతా సార్ ఇక్కడ రవికుమార్ అంటే ఎవరు నేనేనండి అది ముందు ఇప్పుడు అది కాదు ఏడుకొండలు సార్ మీకు బొకే వచ్చింది అల్లుడు జాగ్రత్త రా ఆ పువ్వుల మధ్యలో బాంబు పెట్టినా పెడతారు నా మరదలు తాళి కట్టకుండా విధవైపోద్దురా కొంచెం నోరు ముస్తావా థాంక్స్ ఏ నీకెవడరా బొకే పంపించేది తెలీదురా ఒట్టి ఫోన్ నంబర్ మాత్రమే ఉంది ఫోన్ ఈ నంబర్ కొట్టి తెలుసుకుందాం ఇదిగో హలో హలో బొకే పంపించావు కదా నువ్వెవరు నువ్వెవరు ఆడికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెగ్స్ అన్ని నేనే
అంటే అతను హ్యాండిక్యాప్డా? ఫోన్ వాడికి ఇవ్వరా? నువ్వు చాలా తిరకస్ మనిషివే తల్లే. నువ్వే టాకలుడు. హలో, బొకే ఇచ్చి పంపింది మీరేనా అండి? అవును, నేనే పంపాను. అవును, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందండి. కాల్ టాక్సీ పందెం కోడి. ఏయ్, నువ్వెందుకు నాకు బొకే పంపించావు? పుట్టినరోజు నాడు బొకే పంపకుండా పరోటా పంపిస్తారనుకున్నావా? అవును, మనమిద్దరం శత్రువులం కదా. అవును, నువ్వు ఇండియా, నేను పాకిస్తాన్. మనం ఏం చేయగలం? పనిచేసే చోట మనిద్దరికి మధ్యన కాంట్రోవర్సీ. హలో, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? పొగరా. పుట్టినరోజు నాడు ఎవ్వరి దగ్గర కోప్పడకూడదు, సంతోషంగా మాట్లాడాలి. అలాగా? చాలా బాగుంది. పిల్లలు ఏడుస్తూ జన్మించేది సంతోషంగా బతకడం కోసమే. ఎలా నవ్వుతూ ఉండమంటావు? ఉదయాన్నే నీకు ఫోన్ చేశాను కదా. ఈ రోజు నాకేదో ఉంది. రోజు డ్యూటీలో నన్ను చంపు తింటున్నావు, ఈ రోజు కూడా ఇలా నా ప్రాణం తీయాలా? ఎదుటివారి ఆనందాన్ని చూసి సంతోషపడేదే నిజమైన ఆడపిల్ల. ఇలా నన్ను హర్ట్ చేస్తూ ఎంజాయ్ చేసే నీలాంటి వాళ్లంతా ఒక పెద్ద సాడిస్ట్. ఓకే ఓకే, నువ్విప్పుడు సంతోషపడాలంటే నేనేం చేయాలి? దయచేసి ఇంకెప్పుడు ఫోన్ చేయకు. ఓకే, ఇంకెప్పుడు ఫోన్ చేయను. ప్రోగ్రామ్ చెప్పడానికి కూడా నన్ను పిలవనే పిలవద్దు. ప్రామిస్. చెప్పకు, చెయ్యి. అమ్మా, రే, మగాళ్ళతో ఎలా మాట్లాడినా పర్లేదురా, ఆడపిల్లతో పోటీగ్గా మాట్లాడాలరా. ఇప్పుడేమన్నా పోటీగ్గా? ఓ, పోయెట్రీగానా? సరే 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 సరే. అమ్మా, నేను డ్యూటీ వెళ్ళొస్తాను. మధ్యాహ్నం భోజనానికి వచ్చేరా, అందరికి కలిపి విందు భోజనం చేస్తాను. అయితే హైదరాబాద్ బిర్యానీ క్యాన్సిలా? ఈ వంకతో అయినా నాలుగు ముక్కలు కొరుకుదామని ఆశపడ్డాను, దానికి అడ్డుపడ్డావా? నువ్వు చల్లగా నూరేళ్లు ఉండాలమ్మా, బయలుదేరండిరా. ఈ రోజు కూడా మన నాలుగు ఊరగాయ పద. హలో, రే, దానికోసం వెయిట్ చేస్తున్నాను, ఫోన్ పెట్టు. హలో 362 రవికుమార్. హలో 362 రవికుమార్. హలో, హలో చెప్పండి. 362 రవికుమార్, అర్జెంట్ గా ఓ సవారీ ఉంది, అడ్రస్ నోట్ చేసుకుంటారా? నాకు కొంచెం తలనొప్పిగా ఉందండి, నాకు అరగంట రెస్ట్ కావాలి, తర్వాత కాల్ చేయండి. ఓకేనా? ఓవర్. హలో, నేను కవితని. కవితానా? వన్ డే ట్రిప్ వెళ్తారా? లేదండి, నాకు ఒంట్లో బాగాలేదు, నాకు రోజు లీవ్ కావాలి, మీరు వేరే పని చూడండి. ఏంట్రా త్వరగా వచ్చేసావు? ఏం లేదమ్మా, మనసేం బాగాలేదు. ఉదయం బొకే వచ్చిన దగ్గర నుంచి వాడికి మనశ్శాంతి పోయింది, సాయంత్రం దిష్టి తీసేయాలి. ఉంట్రా, వంట రెడీ అయ్యి తీసుకొస్తాను. చెల్లెమ్మా, ఓ 10 గార్లు పార్సల్ చేయవా? పార్సల్ అంతా లేదు, ఇప్పుడే తినేసి వెళ్ళండి. ఇప్పుడు చెప్పు. 5 నిమిషాలు వెయిట్ చేయండి, హాట్ క్యారీలో ప్యాక్ చేసి తీసుకొస్తాను. మనమే కటింగ్ పార్టీ అనుకుంటే మనకంటే ఇది పెద్ద కటింగ్ లా ఉందిరా. దీన్ని కట్టుకోబోయేవాడు జేబు నిండా చిల్లర పెట్టుకోవాలి, అప్పుడే ఆడి జీవితం సాఫీగా సాగుద్ది. ఒరే అల్లుడు, నీకేమైందిరా? నీ మొహం చూస్తే పుట్టినరోజులో అనిపించట్లేదే. ఏంట్రా? ఊరుకోరా. రే, సరుకు చూపించిన రియాక్షన్ లేదేంట్రా? నీ ప్రాబ్లం ఏంట్రా? ఈ రోజంతా తను నాతో మాట్లాడలేదురా, మనసంతా బాధగా ఉంది. అప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదరా. నాకు అదోలా ఉందిరా, నేనే మాట్లాడొద్దన్నాను, ఇప్పుడు మళ్ళీ నేనే. తను నీతో మాట్లాడకపోవడమే సమస్య అయితే నువ్వే తనతో మాట్లాడు. హలో, నేను రవికుమార్ అండి. నన్ను మాట్లాడకూడదని చెప్పి నువ్వెందుకురా మాట్లాడుతున్నావు? ఇష్టం లేని భార్య అయినా సరే, గొడవ పడే మొగుడైనా సరే, మాట్లాడుకోకుండా ఎలా అయితే ఉండలేరో అదేవిధంగా
మీ గొంతు వినకుండా నేను ఉండలేకపోతున్నానండి. మనం చెప్పే మాటలు మంచివైతే అందరూ వింటారని, అవే తప్పుడు మాటలైతే ఎవ్వరూ అస్సలు వినరని నేనెక్కడో చదివాను. సారీ అండి, పొద్దున అలా మాట్లాడుండకూడదు. పర్వాలేదు, నేనొక డిజైన్ చెప్పనా? ఈ రోజు మార్నింగ్ నుంచి నేను కూడా ఎవ్వరితో మాట్లాడలేదు. అలాగా, అయితే ఏం చేద్దాం? అది నువ్వే చెప్పు. గొడవ పడినా పర్వాలేదు, రోజుకు ఒక్కసారైనా సరే మీరు నాకు ఫోన్ చేయాలి, ఓకేనా? ఆడే వెళ్ళిపోయాడు, ఈ గార్లిక్ నాకు అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, నేను ఇచ్చిన 10 రూపాయలు నాకు రిటర్న్ ఇవ్వగలవా? నో రిఫండ్. పాప టాప్కి వెళ్తాదిరా. నేను పని కోసం కాల్ చేయలేదు, నా గొంతు వినాలని చెప్పారు కదా, అందుకే కాల్ చేస్తున్నాను. బై. సీతాకోక చిలకల నువ్వు మనసును చేరితే, నా పెదవులే కవితగా నీ పేరునే పలికెలే. నువ్వివ్వకపోతే తలుపులు తీసే ఉన్నాయి, లోపలికి రా. ఏయ్, ముందు నా మొబైల్ ఇవ్వు. మొబైల్ కావాలా? అవును. ఏయ్ లూసు, నా మొబైల్ ఇవ్వమంటాను కదా. మొబైల్ ఇవ్వు, నేను బయలుదేరతాను. ఎందుకురా సిగ్గుపడుతున్నావు? ఏ ఒక్కరోజైనా నాకేమిష్టమో తెలుసుకున్నావా? అయ్యో, ఇలా చూడు, వదులు. నా మొబైల్ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళాలి, త్వరగా నా మొబైల్ ఇవ్వు, వెళ్ళిపోతాను. ఇవ్వు మొబైలే కదా. ఏం చేస్తున్నావు? ఏంటిది, నీకు కావాల్సింది ఫోనే కదా. ఏం చేస్తున్నావు? సిమ్ కార్డు ఇవ్వు. సిమ్ కార్డేగా కావాలి? సిమ్ కార్డు కావాలి అంటే నువ్వే తీసుకొచ్చుద్దాం. తీసుకో సిమ్ కార్డు. నా దగ్గర ఏం కావాలన్నా తీసుకో. చెప్పేది విను, ఇలా చూడు, నాకు ఇవన్నీ నచ్చలేదే, కానీ నాకు బాగా నచ్చిందే. మురళి, ఐ లవ్ యు, ఐ రియలీ లవ్ యు రా. నాకు ఇవన్నీ నచ్చలేదు, సారీ, వదిలే. ఇలా చూడు మూర్తి, డ్యూటీ టైమ్ లో ఫోన్ చేసావంటే నాకు ఒళ్ళు మండిపోద్ది. మళ్ళీ మళ్ళీ చేయకు, ఓకేనా? హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ కమ్ హియర్? జస్ట్ లైక్ దట్. ఓ, చాలా థాంక్స్ అండి. దేనికండి? ఆ రోజు మీరు నాకు హెల్ప్ చేయకపోతే నా డబ్బులు పోయేవి. ఓ, అదా, కష్టపడి ఉండేదాన్ని. దానికి ఆ రోజు కాఫీ ఇచ్చి థాంక్స్ చెప్పారు కదండి, మళ్ళీ థాంక్స్ చెప్తారా? అది వదిలేయండి, ఇప్పుడు మళ్ళీ మీ టైం కదా, ఒక జ్యూస్ తాగదా? ఒక్కొక్క మెట్టు పైకెళ్ళిపోతున్నారే, మళ్ళీ మీట్ అయినప్పుడు బీరిపిస్తారా? అయ్యో, ఇది చాలా ఓవర్. ఎన్నో ఓవర్ అండి, ఎవరు వేశారు? నువ్వు నవ్వకే తల్లి. అవును, మీరెప్పుడు ఒంటరిగా వస్తారా? లేదు, ఇది నా ఫ్రెండ్ కవిత. హాయ్, ఎలా ఉన్నారండి? మీరేం తీసుకుంటారు తర్వాత? బెరర్, ఏం కావాలి సార్? ఒక 3 గ్లాసులు మ్యాంగో జ్యూస్ పట్రా. మ్యాంగో జ్యూస్ నాకు కూడా ఫేవరెట్. అలాగా, మీకు ఇష్టమా? ఓకే ఓకే, మావాడేనండి. ఏంటి వీళ్ళ గోళ? బెరర్. అలాగే 3 గ్లాసుల మంచినీళ్లు కూడా వెనకటేబుల్ లో పెట్టు. ఎందుకు 3 గ్లాసులు మంచినీళ్లు తమ్మన్నారు? అది మరేం లేదండి, ఎంతో మంది పేదవాళ్లు జ్యూస్ తాగడానికి డబ్బులు లేక మంచినీళ్లు తాగుతుంటారు. అలాంటి పేదవాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యమైన ఉంటుంది. ఈ రోజు నుంచి వీడి పేడ వదిలించుకుంటున్నావురా? ఫ్రెండ్ మనకి హ్యాండ్ ఇవ్వడు హ్యాండ్ ఇవ్వడు అని అనుకుంటే వీడు గ్యాప్ చూసి మన ఖాళీ ఇచ్చాడు రా. ఓకే అండి, ఓకే, బాయ్ బాయ్ బాయ్.
వెయిట్ చేసి చూద్దాం. బాయ్ అండి. ఇప్పుడు మన దగ్గరకు వస్తారు చూడండి రా. రారా రారా రా. ఏం మామా ఇది, ఎలా ఉన్నారా? అవును ఇప్పుడు అడుగు. ఐఎమ్ సారీ రా, పాకెట్ లో 100 రూపాయలరా ఉంది. మిమ్మల్ని వదిలేసి ఆ జ్యూస్ తాగేటప్పుడు ఎంత చేదుగా ఉందో తెలుసట్రా. ఫీల్ అవ్వకరా మామా. అది వదిలేయి. ఇంతకీ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయా? ఫ్రెండ్ రా. ఓ తనే వచ్చి నీతో మాట్లాడుతుంది కదా, వలసేయచ్చు కదరా. చాచా నేను అలా చేస్తే నేను ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేసిన. ఎవర్రా? తనేరా, ఫోన్ లోనే మాట్లాడుతూ ఉంటానే ఆ అమ్మాయి. వైర్లెస్ లో మాట్లాడే వయాగ్రానా? ఇలా చూడు మూర్తి, తను వయాగ్రా కావచ్చు కానీ వాయిస్ విన్నావా, నయాగరా వాటర్ ఫాల్స్ లాంటిది. ఆ ట్రైన్ గుర్తు చేస్తున్నా. అవునవును. ఒక అమ్మాయిని చూడకూడదని అనుకున్నాను కానీ ప్రతి నిమిషం ఎదురుగా కనిపిస్తోంది. మనసులో ఒకని పెట్టుకుని ఈ అమ్మాయిని చూడడం తప్పు. శృతిపై నేను పెంచుకున్న ప్రేమని తనతో చెప్పడానికి ఇక్కడికి రమ్మని చెప్పాను. ఈ బ్యాగ్ ఎంతండి? 945 సార్. ఓ, ఈ బ్యాగ్ ఎంత అందంగా ఉంది. ఇది ఎప్పుడు శృతి దగ్గరే ఉండాలి. హలో, ఐ థింక్ ఐల్ బి దేర్ అరౌండ్ 5. ఇప్పుడే టైం 5 అయిందండి. ఓకే, దెన్ ఇంకా 2 మినిట్స్ లో అక్కడ ఉంటాను. ఓకే, మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఏ కలర్ డ్రెస్ అని? మీకు డ్రెస్ ముఖ్యమా, నేను ముఖ్యమా? అయ్యో, మీరేనండి నాకు ముఖ్యం. సరే, నేను ఎలాగో మిమ్మల్ని కనిపెడతాను, 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకేనండి. Oh.
సారీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ రోజు నేను మిమ్మల్ని కలవలేను. ఎందుకండి ఏమైంది? నా ఫ్రెండ్ కి ఒంట్లో బాగాలేదు, తనని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తున్నాను. ప్లీజ్ మనం ఇంకొక రోజు మీట్ అవుదాం. అలాగేనండి. ఓణి వేసిన దీపావళి వచ్చిన మా ఇంటికి. ఈ అమ్మాయి అచ్చు శ్రీదేవి ఉంది కదా. ఏంట్రా వీడెవడు నాగార్జున? అలా వెళ్ళిపోయాడు. తెలుసు నువ్వు వస్తావని. రే శ్రీదేవి నాగార్జున తన్నుకుపోయాడు రా. ఎందుకు భయపడుతున్నారు? నేనేనండి. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. పట్టపగలే కిటికీలన్నీ మూసేసున్నాయి. నేను మూయలేదు, ఆయనే మూసి వెళ్లారు. ఆయన మనసులో చీకటి ఉన్నట్టు నేను చీకట్లోనే ఉండాలంటున్నారు. ఏంటండి మీరు, మీకు చేతులు లేవా? మీరు తెరిచినా కిటికీలు తెరుచుకుంటాయండి, వెలుతురు వస్తుందండి. ఈ వెలుగులో ఈ ఇల్లు అందంగా ఉందో లేదో గాని మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారు. అందరు ఆడపిల్లల్లాగే నేను ఎన్నో ఆశలతో ఈ ఇంటికి వచ్చాను. నా జీవితాన్ని ప్రారంభించాను. చాలా ఆలస్యంగా తెలిసింది నేను ఒక భర్తకి భార్యగా ఇక్కడికి రాలేదు, ఒక పోలీస్ కి ఖైదీగా వచ్చానని. అలవాటైపోయింది. ఏనుక్కాలకి గొలుసు కట్టినట్టు పడేశారు, దాన్ని తీసేసినా ఆ ఏనుగు అక్కడే ఉంటుందట. అలాగా సంతోషం అనేది మనసులో మాత్రమే ఉండదండి, బయట కూడా ఉంటుంది. మన ఏరియా కురాళ్ళందరూ సంవత్సరం తిరునాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు, మీరు కూడా ఆ తిరునాళ్ళకి రావాలని నా ఆశ. ఆ రోజు మీరు గుడికి కట్టుకుని వచ్చారే పసుపు చీర, అది మీకు చాలా అందంగా ఉంటుంది. నేను ఆ పసుపు చీరనే కాదు, వేరే ఏ చీరని కట్టుకుని బయటికి రాలేను. అయ్యో, అయితే నేను ఇక మీద మిమ్మల్ని చీరలో చూడలేనా? ఛాన్సే లేదండి. నా కోసం ఒకే ఒక్కసారి ఆ చీర కట్టుకుని రారు ప్లీజ్. ప్లీజ్ 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 అండి, నా కోసం ఒకే ఒక్కసారి అండి. ఏంటే చీర కట్టుకుని నా కోసం ఎదురు చూస్తున్నావా? నా కోసం కూడా నేను ఇంట్లో చీర కట్టుకోకూడదా? ఏంటే కొత్తగా వాగుతున్నా, ఎదిరించి మాట్లాడుతున్నా? చంపేస్తానే ఏంట్రాలుడు అలా ఉన్నా, ఒంట్లో ఇంట్లో బాగోలేదా? అదేం కాదురా, మా అమ్మ ఫోటో చూపించి పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ పెడుతుందిరా. కుదరదని చెప్పబోయావా? నీకు తెలుసు కదరా నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని. కాకపోతే ఇప్పటివరకు ఫోన్ లోనే మాట్లాడుకుంటున్నాం, ఇంతవరకు ఒక్కసారి కూడా చూసుకోలేదు. అయితే ఆ పిల్లకి ఫోన్ చేసి మాట్లాడరా. రే ఆ అమ్మాయిరా, టక్కని చెప్పేరా. హలో, ఐఎమ్ వెరీ సారీ రవికుమార్, నేను మిమ్మల్ని రమ్మని చెప్పి మిమ్మల్ని చూడకుండా హాస్పిటల్ కి వెళ్ళాను. పర్వాలేదండి, మనం రేపు మీట్ అవుదామా? రేపు కూడా రాకుండా వెళ్ళిపోతే? అందుకే సారీ చెప్పాను కదా, ప్లీజ్ కోప్పడకండి. 5:30 అదే టైం అదే ప్లేస్, కానీ రేపు. ఓకేనండి. ఓకేనా? ఓకే బాయ్. ఓకే నువ్వు బైకొత్తావురా, రేపు కలుస్తానని చెప్పిందిరా. మరి ఇంకేంట్రా, అయితే పార్టీ చేయి. La 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 la
ఇక్కడ ఇక్కడే ఉంటానని చెప్పారే ఇక్కడ కొంపు తీసి ఇవిడు కాదు కదా చచా పవిత్ర మమ్మీనా ఏమండి ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు కొంప మునిగేది హలో నేను వచ్చేసానండి నేను వచ్చేసాను 2 మినిట్స్ లో మీ ముందు ఉంటాను ఓకే సారీ థ్యాంక్ యూ పట్టుకోండి రా హలో కసిపు వేచి వచ్చేస్తున్నాను పట్టుకోండి రే నువ్వు వెళ్ళరా మీరు అటు వెళ్ళండి అది కదండి లేట్ అవుతుంది నిజమని చెప్పాను కదా ఉండి వస్తాను ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు నేను వెళ్తున్నాను అయ్యో నేను ఒక ప్రాబ్లం లో ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను హలో 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 ఎక్కడున్నారు ఇన్నాళ్ళు నీ ఫోన్ లో గొడవ పడుతున్నది ఈ అమ్మాయితోనా హలో హలో నేను ఒక ప్రమాదంలో ఉన్నాను త్వరగా ఎక్కువ 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 త్వరగా త్వరగా ఎక్కువ ఎక్కువ చా